हाय फ्रेंड्स अंदर की ना हृदयपूर्वक नमस्कार। सो ना पेर डाक्टर कोंडूर किरण कुमार वर्म। सो ना नीन एमबीबीएस दाने तरह एमडी चैसा यशोद हास्पिटल मल्लकपेट हेड आफ द डिपार्टमेंट एमर्जेंसी डिपार्टमेंट हेड पे गत 3 संवत्सरालुगा। बेसिक लाइफ सपोर्ट अंटे अत्यवसर प्राथमिक चिकित्सा। सो बेसिक लाइफ सपोर्ट अनेदि एमर्जेंसी उन्नटुवंटि प्रति ओक्क బాధితునికి, బాధితుడంటే ఆ యొక్క ఎమర్జెన్సీలో ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని బాధితుడు అంటాం. సో ఆ బాధితుడికి అందించేది బేసిక్ లైఫ్ సపోర్ట్ లేదా అత్యవసర ప్రథమ చికిత్స అంటాం. సో ఇది ఎలాంటి కండిషన్లో ఇస్తామంటే మనకు ఉదాహరణ చెప్తాను. ఫస్ట్ ఒక ఉదాహరణ చెప్తాను. మనం రోడ్డు పైన వెళ్తూ ఉన్నాము. రోడ్డు పైన వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు మధ్యలో ఒక వ్యక్తి స్పృహ లేకుండా పడిపోయినారు. మనం ఏం చేస్తాము? అలా మనము ఎస్పెషల్గా ఇప్పుడే జనరేషన్స్ ఏం ఒకప్పుడైతే పడుచుకున్నారు, ఎస్పెషల్గా ఈ జనరేషన్స్ మన జనరేషన్స్ ఏం చేస్తామంటే రోడ్డు మధ్యలో ఒక మనిషి వ్యక్తి పడిపోయి ఉంటే ఆ పక్క తప్పుకొని వెళ్తూ ఉంటాం, లేదా ఒక ఫోటో తీసుకోవటం, ఒక ఫేస్బుక్లో అప్డేట్ చేయడం ఇలాంటివి చేస్తున్నాం. ఆ చేయాల్సింది అవి కాదు. పక్కకు తప్పుకోపోవటం, ఫోటోలు తీసుకొని సెల్ఫీలు తీసుకోవటమే కాదు, ఆ వ్యక్తి రోడ్డు మధ్యలో పడిన వ్యక్తిని ఒక పక్కకు తీసుకుని వెళ్ళాలి. అంటే రోడ్డు నుంచి ఒక సేఫ్ ప్లేస్లోకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత అతన్ని ఫస్ట్ అడగాలి, అది ఓకే అంటే మీరు అంటే మీరు పర్లేదా అని అడగాలి అతన్ని. అతని నుంచి స్పందన లేదు. స్పందన లేనప్పుడు ఏం చేస్తాము? అతను గాలి తీసుకుంటున్నాడా లేదా, హృదయం అంటే గుండె కొట్టుకుంటాను లేదా, ఒక చిన్న అసెస్మెంట్ లాగా చూసుకుంటాం. సో అలాంటి కండిషన్స్లో ఇప్పుడు అతనికి మనం ఎంత పలకరించినా కూడా పలకట్లేదు, అలాగని చెప్పి గాలి తీసుకోవడం లేదు, అంటే ఛాతి పైకి కిందికి లేస్తుంది గాలి తీసుకుంటే, అది జరగటం లేదు. అలాంటప్పుడు ఏంటంటే అతను ప్రాణాపాయ కండిషన్లో ఉన్నట్టు, అంటే అతనికి అత్యవసర ప్రాథమిక చికిత్స ఇవ్వాల్సిన సమయం ఉందన్నట్టు. సో అలాంటి కండిషన్ ఎవరెవరికి చేయాలంటే ఫస్ట్ ఇలాంటి స్పృహ లేకుండా పడిపోయిండేవాళ్ళు, లేక కొంతమంది వచ్చేసి ఉన్నట్టుండే గుండె నొప్పి వచ్చి అలాగ పడిపోతారు, మన ముందర ఇలాగ కొలాప్స్ అవుతూ ఉంటారు. మనం ఎన్నో చాలా టీవీ ఛానల్లో చూస్తూ ఉంటాము, చాలా న్యూస్ చూస్తూ ఉంటాం. ఏంటంటే షటిల్ ఆడుతూ ఉంటారు, పడిపోతారు, అంటే గుండె ఉన్నట్టు గుండె అయిపోతుంది. అలాగే చాలా చాలా సందర్భాల్లో చిన్న వ్యక్తుల నుంచి పెద్ద వ్యక్తుల వరకు చాలా చూస్తూ ఉంటాం. సో అలాంటి కండిషన్లో ఉన్నట్టు గుండె అయిపోవటం, గాలి తీసుకోలేకపోవడం, అలాంటి వారికి అత్యవసర ప్రాథమిక చికిత్సను చేస్తాం. ఇప్పుడు ఎలా చేయాలి? అత్యవసర ప్రాథమిక చికిత్స తెలుసుకున్నాం, ఎలా చేయాలి అది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి అలాంటి అత్యవసర ప్రాథమిక చికిత్సకి ఫస్ట్ మనం చెప్పినట్టు స్పందన ఉందా లేదా చూస్తాం. దాని తర్వాత గాలి తీసుకుంటున్నారా లేదా, ఆ రెండు లేదు. వెంటనే అప్పుడు ఏమనుకున్నట్టే గుండె ఆగిపోయిందని మనం అనుకోవాలి. గుండె ఆగిపోయింది అనుకుని ఛాతీ పైన మనం ఇలా మసాజ్ లాగా చేస్తాం, అంటే చెస్ట్ కంప్రెషన్స్ అంటాం. అదేంటంటే ఈ కుడి భాగం ఉంటుంది, కుడి చెయ్యి, ఈ కుడి చెయ్యిని ఈ కుడి చేయిలో ఈ భాగం మాత్రమే పేషెంట్ యొక్క ఛాతీ పైన పెట్టుకుంటాం, అంటే బాధితుని యొక్క ఛాతీ పైన. ఛాతీ పైన పెట్టుకొని అతను ఇలా గట్టిగా నొక్కాలి. మనం చాలా సినిమాలు చూస్తుంటాం, ఇది చూస్తాం కానీ చేయం. అదే మన యొక్క కరెక్ట్గా చెప్పాలంటే అది ఒక మన యొక్క డిఫాల్ట్ కిందే తీసుకోవాలి, మన యొక్క అవలక్షణ కిందే తీసుకోవాలి దాన్ని. సో ఈ చేతిని ఛాతీ పైన పెట్టుకొని గట్టిగా నొక్కాలి ఛాతీ పైన. అలా గంటకి సారీ నిమిషానికి 100 నుంచి 120 సార్లు నొత్తాలి. ఈ నొత్తడంతో పాటు అతనికి గాలి కూడా అందించాలి. ఎలా అందించాలి గాలి? నోటి నుంచి నోటికి, మన నోటి నుంచి పేషెంట్ లేదా బాధిత యొక్క నోటికి గాలి అందించాలి. అలా అందించడం వల్ల ఏమవుతుందంటే అతనికి బాధితుడికి గాలి అందుతుంది. ఇలా ఛాతీ పైన నొక్కటం వల్ల ఏమవుతుంది? ఆగిపోయిన గుండెల్లో మళ్ళీ కదలకు వచ్చి తనంతట తాను కొట్టుకోవడానికి కావాల్సినటువంటి శక్తి వస్తుంది దానికి. ఒక్కసారి గుండె కొట్టుకోవడం మొదలైతే ఏమవుతుంది? రక్త ప్రసరణ ప్రధాన భాగాలైనటువంటి బ్రెయిన్కి, కిడ్నీకి, హార్ట్కి, అన్నిటికీ రక్త ప్రసరణ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మనం ఏం చేస్తున్నాం? నోటితో నోటి గాలి కూడా ఇస్తున్నాం. సో ఆ గాలి కూడా అన్నిటికీ అంది, మళ్ళీ పేషెంట్ బతకడానికి ఆస్కారం ఉంటుంది. సో దీన్ని అత్యవసర ప్రాథమిక చికిత్స లేదా బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటాం. సో ఇలాంటి చేయటం వల్ల మేము చాలా పేషెంట్లు బతికించాం. కొంతమంది కొన్నిసార్లు మేము ఏం చేస్తామంటే కొంతమందికి 5 నిమిషాలు చేస్తాం, కొంతమందికి 10 నిమిషాలు చేయొచ్చు, కొంతమందికి అరగంట, కొన్నిసార్లు అయితే ఆల్మోస్ట్ 1 గంట చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో 100 మందిలో చేస్తే అట్లీస్ట్ 5 నుంచి 10 మంది బతకడానికి ఆస్కారం, బతికించాం కూడా. సో ఎందుకు వదులుకోవాలి ఒక ప్రాణాన్ని కూడా? ఒక ప్రాణం కూడా చాలా విలువైంది. సో ఒక్క ప్రతి ప్రాణము విలువైంది, ఎందుకంటే ఆ ప్రాణం మీద ఆధారపడి చాలా జీవనోపాధి ఉంటుంది, చాలా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఎంతో భవిష్యత్తు ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకి. సో ఆ ఒక్కరి వల్ల స్పాయిల్ అయిపోతుంది. అట్లీస్ట్ అలాంటి ఒక్క ప్రాణం మనం కాపాడగలిగితే వాళ్ళ కుటుంబాన్ని మొత్తం మనం కాపాడిన వాళ్ళని అవుతాం. సో ఈ ప్రాథమిక చికిత్స అనేది మనకు సంబంధించిందే కాదు, ఇది అంటే మనం మనల్ని కాపాడుకోవడం కాదు,
మన చుట్టుపక్కల ఉన్న అందరినీ కాపాడుకోవడానికి ఉపయోగపెద్ద సాధనం. ఇదేంటంటే ఇలాంటివి మన ఎడ్యుకేషన్ సిస్టంలో చిన్నప్పటి నుంచే నేర్పిస్తే ఇంకా బాగుండేది. మనకు ఏంటంటే ఇది లేదు మన ఎడ్యుకేషన్ సిస్టంలో చిన్నప్పటి నుంచి లేదు. కాబట్టి అట్లీస్ట్ మనం మధ్యలోనే నేర్చుకుందాం, దీనికి వయసుతో సంబంధం లేదు. ఇంకొక డౌట్ ఎక్కడ వస్తుందంటే ఇది డాక్టరే చేయాలేమో, లేకపోతే ట్రైన్డ్ నర్సులేమన్నా చేయాలేమో, మెడికల్ సంబంధించిన వాళ్ళే చేయాలేమో అని ఒక అపోహ ఉంటుంది. అలాంటి అపోహలు ఏం లేదు. ఒక మనిషిని బతికించాలనేటువంటి చిన్న ఆశ ఉండే ఏ మనిషి అయినా కూడా దీన్ని చేయొచ్చు. దీనికి పెద్ద ట్రైనింగ్ ఏం అవసరం లేదు, పెద్ద ట్రైనింగ్ ఏం అవసరం లేదు. చేయాలనే ఒక శ్రద్ధ, ఒక ఆశ, బతికించాలనేటువంటి ఒక కోరిక ఉండి రెండు చేతులు పనిచేయగలిగితే చాలన్నట్టు. రెండు ఆ సందర్భంలో జస్ట్ రెండు చేతులు అతని ఛాతి పైన పెట్టి మీరు ఒత్తగలిగారా, ఒక ప్రాణం కాపాడిన వాళ్ళే అవుతారు. అంతెందుకండి, ఇప్పుడు పక్కన మన మనిషిని పక్కన పెడితే చాలా వాటిలో మనం చూస్తుంటాం, యూట్యూబ్ ఛానల్లో అన్నింటిలో చూస్తుంటాం. ఒక పక్షి పడిపోయింటుంది, ఇంకో పక్షి వచ్చి దానిపైన ఒత్తుతుంది, అలా అవుతాం వల్ల ఒక 2-3 మినిట్స్ తర్వాత బతుకుతుంది. ఒక కోతి నీళ్ళ పడిపోయింటుంది, వాళ్ళ యొక్క మా తల్లి కోతి వచ్చి ఏం చేస్తుంది, ఆ బిడ్డను పక్కకు తీసి దానిపైన ఛాతిపైన నొక్కుతుంది, ఆ పిల్ల కోతి కూడా కొద్దిసేపు తర్వాత బతుకుతుంది. ఇలా చాలా చాలా సందర్భాలు, ఇది మనుషులకే కాదు ఎవరికైనా వర్తిస్తుంది. సో కాబట్టి అలాంటి జంతువులే వాటి యొక్క పిల్లల్ని పెద్దలని కాపాడినప్పుడు మనుషులనేటువంటి మనం ఎందుకు కాపాడుకోలేము? మనం ఇంకా ఎక్కువ మందిని కాపాడచ్చు, మనలతో పాటు ఇంకా కొన్ని 100ల మందిని కాపాడటానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి మన యొక్క చిన్న చిన్న టెక్నిక్స్ ఇవి మనకు తెలుసుకోవడం పాటు 10 మందికి చెప్పడం వల్ల ఎక్కువ మందిని కాపాడడం అర్థం, కొన్ని కుటుంబాలకి మనం సహాయం చేసిన వాళ్ళం కూడా అవుతాం. సో ఈరోజు ఇక్కడ మన అందరం కలవటానికి ఒక కారణం ఏంటంటే ప్రజలందరికీ మెడికల్ పరంగా అంటే వైద్యం పరంగా అవగాహన కల్పించడం కోసం, కొన్ని టిప్స్ అందించడం కోసం ఇక మీ ముందరకు రావడం జరిగింది. సో అది ఎమర్జెన్సీలో ఏమేమి చేయగలుగుతాం, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అనేవాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు, మనం పేషెంట్ని హాస్పిటల్ తీసుకెళ్ళటం ముందర వరకు మనం ఏం చేద్దాం, మన ఆ ఎమర్జెన్సీ ఎవరికైనా రావచ్చు, మన ఇంటి వాళ్ళకి రావచ్చు, మన పక్కింటి వాళ్ళకి రావచ్చు, మన బంధువులకు రావచ్చు, మన ఫ్రెండ్స్కి రావచ్చు, లేదా ఒక బస్సులో వెళ్తాం అంటే బస్సులో తోటి ప్రయాణికులు రావచ్చు, ఎవరికైనా రావచ్చు. సో అలాంటి వచ్చినప్పుడు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అంటే బాధ్యత గల పౌరుడిగా మనం ఏం చేద్దాం, మన ప్రాణాన్ని మనం కాపాడుకోవడం పాటు పక్కవాడి ప్రాణాన్ని కూడా కాపాడటమే మన యొక్క ప్రధాన ఉద్దేశం. సో దీనికి సంబంధించి కొన్ని విషయాల గురించి మీతో చర్చించడానికి మీ ముందరకు వచ్చాను. సో ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదములు.